పదే పదే 16 16 గెలిస్తేనే కేంద్రంలో మనం మన మాట చెల్లుబాటు అవుతుంది, తెలంగాణ మాట చెల్లుబాటు అవుతుంది అంటూ టీఆర్ఎస్ నాయకత్వం చేస్తున్నటువంటి ప్రచారం. కానీ ఇప్పటికే ఆల్రెడీ మొన్నటి వరకు కూడా 15 మంది ఎంపీలు ఉన్నా కూడా టీఆర్ఎస్ ఏం చేసింది, భవిష్యత్తులో మళ్ళీ 16 వస్తే ఏం చేస్తుంది అన్న మీ ప్రత్యర్థి పార్టీల ప్రశ్నలకు మీ సమాధానం? అంటే ఫస్ట్ ఒకటండి, మొన్నటి వరకు మేము ఉన్నటువంటి ఎంపీలందరం కూడా హైకోర్టు సాధించుకొచ్చినాం, ఎయిమ్స్ తీసుకొచ్చుకున్నాం, ఈ రాష్ట్రానికి ఎన్నడూ రానని హైవే ప్రాజెక్ట్స్ కొట్లాడి మరీ తెచ్చుకున్నాం, రైల్వే ప్రాజెక్ట్స్ ఈ రాష్ట్రానికి ఎన్నడూ రానని తెచ్చుకోగలిగినాం, అనేకమైనటువంటి అనుమతులు కాళేశ్వరం లాంటి ప్రాజెక్టులవి. మీకు మా ఎంపీలందరూ కూడా ఫోటోల కోసం పోజులు ఇవ్వరండి, కాళేశ్వరం ఆఫీస్ చుట్టూ ఎంపీ వినోద్ గారు ఎన్నిసార్లు తిరిగారన్నది అసలు ఆఫీసర్లకే బోర్ కొట్టుంటుంది, అన్నిసార్లు తిరిగి ఆయన అనుమతులు తీసుకొని వచ్చారు. సో ఇట్లా ఎక్కడికక్కడ ఎంపీలందరం మేము పని విభజన చేసుకొని అన్ని డిపార్ట్మెంట్స్ని ఫాలో అప్ చేస్తూ, ఎంపీలంటే ఎంపీలుగా ఏదో పార్లమెంట్లో కనబడాలి పోవాలన్నది కాదు, టీఆర్ఎస్ పార్టీ ఎంపీలంటే తెలంగాణ ప్రజలకు సైనికులుగా ఢిల్లీలో ఉన్నటువంటి మన అన్ని పనుల కోసం కూడా వెంటబడ్డాం, డిఫెన్స్ ల్యాండ్స్ కోసం కావచ్చు, అనేక అంశాల